శాంతి సర్వ బ్రాహ్మణ కుల భూషణులకి శుభోదయం గాడ్లీ మార్నింగ్ ఇవాల్టి తారీఖు ఐదు జనవరి రెండు వేల ఇరవై రెండు ఇవాల్టి వరదానం యొక్క హెడ్డింగ్ ట్రస్టీ తనపు స్మృతి ద్వారా నిమిత్తంగా భావించి కార్యము చేసే డబల్ లైట్ భవ ట్రస్టీ తనపు స్మృతి ద్వారా నిమిత్తంగా భావించి కర్ కార్యము చేసే డబల్ లైట్ భవ వివరణ నిమిత్త తనపు భావము బరువును సహజంగా సమాప్తం చేసేస్తుంది నా బాధ్యత నేనే సంభాలించాలి నేనే ఆలోచించాలి అని అనుకుంటే బరువు అవుతుంది తండ్రి నన్ను ట్రస్టీగా అనగా నిమిత్తంగా చేశారు ఈ స్మృతి ద్వారా డబల్ లైట్గా అయ్యి ఎగిరే కళను అనుభవం చేస్తూ ఉండండి ఇది కేవలం సమర్పితమైన అక్కయ్యలో సెంటర్లో సేవ చేసేవారి గురించే కాదు ఇది మనకి ప్రవృత్తి మార్గంలో కూడా ఇదే మనము పద్ధతిని అవలంబించాలి ఏది మనం ప్రవృత్తిలో ఉన్నా ఏంటి డ్రామా ప్లాన్ అనుసారం మన పాత్ర అక్కడ ఉంది కాబట్టి బాబా ఎప్పుడేమంటారు మీ ఇల్లు అనేది సాకార ప్రపంచంలో బాబా ఇల్లు మధుబన్ మిగిలినవన్నీ సేవాస్థానాలే అంటారు సో మనం ప్రవృత్తిలో ఉండొచ్చు చదువుకుంటూ ఉండొచ్చు ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు సెంటర్లో సమర్పితమై ఉండొచ్చు మదుబల్లో ఉండవచ్చు ఎక్కడన్నా ఉండొచ్చు కానీ మనం ఏదైతే మనం కర్మక్షేత్రంలో కర్మ చేస్తున్నామో అది అంతా నేను సాక్షిగా అయ్యి చేసేటువంటి కర్మనే అది నేనే చెయ్యాలి నేనే ఆలోచించాలి నేనే సంభాళించుకోవాలి అనుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుంది అప్పుడు బరువు అంతా కూడా మన మీద పడి ఏమవుతుంది వెయ్యి టన్నుల బరువు నెత్తి మీద పెట్టుకుంటాం అందుకే కొంతమందిని చూస్తే అంటారు కదా అదేంటండి ప్రపంచం బరువు అంతా మీరే మోస్తున్నట్టుగా కనిపిస్తుంది అంట అంటే ప్రతిదీ మన తలకాయ మీద మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎక్కడైతే నాది అనేది ఉంటుందో అక్కడ బరువు ఉంటుంది అందువలన ఎప్పుడు ఏ కార్యంలో అయినా బరువు అనుభవం అయినప్పుడు ఎక్కడైనా పొరపాటుగా నీది అనుటకు బదులు నాది అనలేదు కదా అని కూడా చెక్ చేసుకోండి సో అందుకని మనం ఎక్కడన్నా ఏ విషయంలో అయినా నేను మానసికంగా బరువుగా ఫీల్ అవుతున్నాను టెన్షన్గా ఫీల్ అవుతున్నాను యాంగ్జైటీ వస్తోంది నాకు వర్రీ వస్తుంది కంగారు వస్తుంది ఇలాంటివి ఏది వచ్చినా సరే ఫస్ట్ బాబా మనల్ని ఏం చెక్ చేసుకోమంటున్నారు బాబా ఇదంతా నీది అనే బదులు నాది నేనే చెయ్యాలి అని కానీ అనుకుంటున్నారా అని చెక్ చేసుకోమంటున్నారు స్లోగన్ ప్రతి మాటలో ఆత్మిక భావము మరియు శుభ భావన ఉంటే ఏ మాట కూడా వ్యర్థంగా వెళ్ళలేదు సో మన మాటల్లో ఏముండాలంటున్నారు బాబా ఆత్మిక భావము మరియు శుభ భావన అంటే నేను ఆత్మన ఆత్మతో మాట్లాడుతూ ఉన్నాను మరియు మాటలలో కూడా శుభ భావన ఉండాలి ఒకసారి బాబా చెప్పారు మీరు శుభ భావనతో చెప్పే శిక్షణ యొక్క మాటలు కూడా ఎదుటి వాళ్ళు చాలా ప్రీతితో స్వీకరిస్తారు మీరు నా మంచి కొరకే చెప్తున్నారు అనుకుంటారు కానీ అందులో శుభ భావన లేదనుకోండి మనం మంచిగా చెప్పినా సరే వారు అది స్వీకరించలేదు ఎందుకు భావనే ఇతరులు క్యాచ్ చేస్తారు కాబట్టి కాబట్టి ప్రతి మాటలో ఆత్మిక భావము మరియు శుభ భావన ఉంటే ఏ మాట కూడా వ్యర్థంగా వెళ్ళలేదు వాళ్టి ప్రత్యేక యోగాభ్యాసం యొక్క పాయింట్ ఎలాగైతే ఎవరైనా సాగరంలో ఇమిడిపోతే ఆ సమయంలో సాగరం తప్ప ఇంకేదీ కనిపించదో అలా పిల్లలైన మీరు సర్వగుణాల సాగరంలో ఇమిడిపోండి తండ్రిలో కాదు తండ్రి స్మృతిలో స్నేహ సాగరంలో ఇమిడిపోవాలి బాబాలో ఇమిడిపోమండి అంటే ఆత్మ వెళ్ళి పరమాత్మలో కలిసిపోతుంది అని కాదు కానీ బాబా యొక్క ప్రేమ సాగరంలో మనం ఇమిడిపోవాలి ఎప్పుడైతే అలా ఇమిడిపోతామో అప్పుడు ఏంటి అందులో ఉన్న ఖజానాలు బాబా దగ్గర ఉన్న శక్తుల యొక్క ఖజానాలు ఇవన్నీ కూడా మనకి దొరుకుతాయి ఇది ఇవాళ వరదానం స్లోగన్ మరియు యోగాభ్యాసం యొక్క పాయింట్ ఓం శాంతి